సాగుకు అనువైన వర్షాలు లేవు. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఫలితంగా సంప్రదాయ పంటల సాగు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు కొంతమంది అభ్యుదయ రైతులు భిన్నమైన పంటల సాగును ఎంచుకుంటున్నారు. ఈ కోవకు చెందిన వారే ఖమ్మం జిల్లా కుసుమంచు మండలం నాయకన్గూడెం గ్రామానికి చెందిన భాస్కర్. గతంలో వివిధ వృత్తుల్లో పనిచేసిన భాస్కర్ మూడేళ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు. 17 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్న ఈ రైతు తన క్షేత్రాన్ని ఆదర్శ క్షేత్రంగా మార్చుతున్నారు. వ్యవసాయం అంటే పంటలొక్కటే కాదు, అన్ని వ్యాపకాలు ఉండాలంటారు. అందుకే తన క్షేత్రంలో కోళ్లు, గొర్రెలు, మేకలు సహా కుందేళ్లను పెంచుతున్నారు. కరువు కాటకాలతోటి, అప్పులతోటి ఆత్మహత్యల వైపు వెళుతూ, సాంప్రదాయక పంటలు వేసిన పంటలే వేస్తూ అందులో నష్టాలు చవిచూస్తూ కొత్త వైపు పోకుండా రైతు పరిస్థితి చాలా దయనీయంగా ఉన్న నేటి పరిస్థితుల్లో ఇలా వ్యవసాయ రంగాన్ని కూడా కొంత ఆధునీకరించడంతో పాటు ఒక క్రియాశీలకంగా ఒక క్రియేటివ్ తోటి వ్యవసాయ పద్ధతుల్ని కొనసాగిస్తే రైతు కూడా ఒక మంచి సృజనాత్మకమైన జీవితాన్ని అలవరుచుకోవడానికి ఒక మంచి పద్ధతి అని నిరూపిస్తూ, ఈ 17 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఒకటే పంట కాకుండా అంటే రసాయనిక ఎరువులతోటి పెట్టుబడులు ఎక్కువై ఆ దిగుబడులు తక్కువై మార్కెట్టు సరిగా లేని పరిస్థితుల్లో పంటలతోటి వాళ్ళ రైతులు దివాలా తీస్తున్న పరిస్థితి ఉన్నది. దానికి భిన్నంగా కొంత పొలం, కొంత మామిడి తోట, అదేవిధంగా దీనికి అనుబంధంగా గొర్రెల పెంపకం, దీనికి అనుబంధంగానే కోళ్ళు, కుందేళ్ళు, వీటిని కూడా పెంచుతూ అటువైపు కమర్షియల్గా కొంత చేసుకుంటూనే ఈ వ్యవసాయాన్ని కొనసాగించడం జరుగుతుంది. దానిలో భాగంగా క్రిమిసంహారక మందులు, ఎరువులు ఎక్కువ వాడడం ఫలితంగా పెట్టుబడి చాలా ఎక్కువ అవుతున్న ఈ దశలో ఈ జీవామృతం లాంటి మన ప్రకృతి వ్యవసాయం వైపే వచ్చి పెట్టుబడి తక్కువ వచ్చిన దాన్ని కూడా ఆరోగ్యవంతమైన పదార్థాలని ప్రజలకు తర్వాత వినియోగదారులకు అందించే లక్ష్యంతో ఇక్కడ ఈ వ్యవసాయాన్ని కొనసాగించడం జరుగుతుంది. కరువు పరిస్థితుల్లో కూడా నీళ్లు తక్కువ ఉన్నాక కూడా తక్కువ ఉన్న పరిస్థితుల్లో కూడా ఏ రకమైన వ్యవసాయాన్ని కొనసాగించాలనే దాన్ని వాళ్ళు అన్వేషించుకోవాల్సిన పరిస్థితి వల్ల ఏర్పడ్డది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా వర్షాధారం మీదనే మనం రైతు పరిస్థితి ఇంకా మెజారిటీ రైతులు ఆధారపడుతున్నారు కాబట్టి ఆ వర్షాధారంలో పడ్డ చుక్కని ఇవాళ కాపాడుకుంటూ ఆ చుక్క నుంచి కూడా మనం పంటలు ఎలా తీయాలి అనే దానికోసం ఇవాళ కొత్త కొత్త వంగడాల వైపు, కొత్త కొత్త మన వ్యవసాయ పద్ధతుల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది. కొత్తగా వచ్చిన వంగడాలు కొన్ని ఉన్నాయి. అది థాయ్ యాపిల్, అంటే దీన్ని తెలంగాణ యాపిల్ అంటున్నారు, గ్రీన్ యాపిల్ అనే పేరుతోటి కూడా దీన్ని పిలుస్తున్నారు, యాపిల్ బేర్ అని కూడా అంటున్నారు. ఇది ఎక్కడో థాయిలాండ్ లాంటి చోట యాపిల్ని, రేగుని సంకరం చేసి వచ్చిన ఈ కొత్త జాతిని, ఈ కొత్త రకమైన వంగడాన్ని ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో రైతులు దిగుమతి చేసుకొని పండిస్తూ కొంత సత్ఫలితాలని పొందుతున్న పరిస్థితి ఉన్నది. దానిలో భాగంగానే కొంతమంది రైతులు, ముఖ్యంగా మహబూబ్నగర్ లాంటి కరువు కాటకాలతోటి నీళ్లు లేక ఉన్న జిల్లాల్లో కొంతమంది రైతులు ప్రయోగాత్మకంగా ఈ పంటను వేసి పండించిన తర్వాత మనం కూడా ఎందుకు అటువైపు వెళ్ళకూడదనే దానిలో భాగంగానే ఖమ్మం జిల్లాలో కూడా మొట్టమొదటిసారిగా నాయకనగూడెంలో నేను ఒక 2.5 ఎకరాల్లో ఈ థాయి మన యాపిల్ని వేయడం జరిగింది. యాపిల్ వేర్ పంటని సాగు చేయడం జరుగుతున్నది. ఈ 2.5 ఎకరాల దాంట్లో దాదాపు ఒక 6 నెలల క్రితమే ఈ పంటని సాగు చేయడం మొదలుపెట్టాం. ఇప్పటి వరకు ఇది పూత కాత మన మొగ్గ పిందె దశలో ఇప్పుడు ఈ పంట ఉన్నది. రైతులందరికంటే భిన్నంగా సాగుతున్న భాస్కర్ తన క్షేత్రంలో యాపిల్ బేర్ సాగు చేస్తున్నారు. థాయిలాండ్లో పుట్టి బంగ్లాదేశ్ మీదుగా మహారాష్ట్రకు చేరుకుంది పోషక విలువలు ఉన్న ఈ ఫలం. అక్కడి నుంచి 2 ఏళ్ల క్రితం మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల రైతులు తెలంగాణ ప్రాంతంలో ప్రయోగాత్మకంగా సాగు చేశారు. హైదరాబాద్ వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో ఈ కాయలకు మంచి గిరాకీ ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో 100 రూపాయలు పలుకుతోంది. దాదాపు ఎకరానికి 20,000 రూపాయల పెట్టుబడితోటే ఈ పంటని మనం సాగు చేయవచ్చు. ఆ యాపిల్ పండ్లో ఉన్నటువంటి అన్ని పోషకాలను కలిగి ఉన్నటువంటి పంట ఇవాళ ఇక్కడ ఈ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఇది బాగా విశేషంగా ఆకర్షిస్తున్నది. అందుకే ముఖ్యంగా తక్కువ రేటుతోటి ఈ పంటని ప్రజలందరూ కూడా, పేద మధ్యతరగతి వాళ్ళు కూడా తినడానికి ఆస్కారం ఉన్న ఈ తెలంగాణ యాపిల్ లేకపోతే యాపిల్ బేర్ పంటని ఇవాళ చాలా విస్తృతంగా మార్కెట్ కూడా దీంట్లో ఉన్నది కాబట్టి ఈ పంట వైపు
మేము మొగ్గు చూపుతున్న పరిస్థితున్నది. గత 6 నెలల క్రితం వేసిన ఈ పంట ఇప్పుడు మొగ్గ పింద దశలో ఉండి ఇంకొక 2 నెలల్లో ఇది మన చేతికి వస్తుంది. రసాయనిక ఎరువులు కాకుండా జీవామృతం, మన గొర్రెల పెంట, మాకున్న కోళ్ళ పెంట వీటినే వేస్తూ ఈ పంటని సాగు చేయడం జరుగుతుంది. ఇప్పటివరకైతే ఈ పంట చాలా అంటే సత్ఫలితాలను ఇస్తూ చెట్టు కూడా మంచిగా ఎదుగుతూ ఉన్నది కాబట్టి రైతుకు పెద్ద ఇబ్బంది లేకుండానే ఈ పంటని పండించవచ్చు అనేది మాత్రం ఇప్పటివరకు నాకున్న అనుభవం నుంచి కూడా రుజువు చేస్తూ ఉన్నది. అందుకని ఇటువంటి పంటల వైపు ముఖ్యంగా రైతులు ప్రతి సంవత్సరం అదే పాత సాంప్రదాయకమైన పంటలను వేస్తూ సంక్షోభంలో కూరుకుపోయే బదులు ఒక కొత్త వంగడాలని, మార్కెట్టు ఏదైతే కొత్తగా వస్తుందో ఆ మార్కెట్ సృష్టించుకోగలిగినటువంటి వంగడాల వైపు మనం వెళితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఆర్గానిక్ పద్ధతుల్లో, ముఖ్యంగా సేంద్రియ పద్ధతుల్లో ఈ పంటని సాగు చేయడం జరుగుతాం. వ్యవసాయంలో సాగునీటి లభ్యత తగ్గిపోతోంది. అయినా ఈ రంగంపై ఆధారపడ్డ రైతులు పంటలనే సాగు చేయాలి. కరువులో నీళ్లు తక్కువ ఉన్నప్పుడు కూడా పంటలు సాగు చేయాలంటే యాపిల్, బేర్ వంటి మొండి పంటలను ఎంచుకోవాలంటారు ఈ అభ్యుదయ రైతు. ప్రతికూల వాతావరణ పరిస్థితులను సైతం ఇది తట్టుకోగలుగుతుంది. థాయిలాండ్ యాపిల్ రేగుపండుతో సంకరణం చేసి దీన్ని ఉత్పత్తి చేశారు. తెలంగాణలో మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో సాగు చేస్తున్నప్పటికీ ఖమ్మం జిల్లాలో మాత్రం ఈ రైతే ప్రథమం. 2.5 ఎకరాల్లో సాగు చేసిన భాస్కర్ ఎకరానికి 20,000 రూపాయలు ఖర్చవుతుందని వివరిస్తున్నారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వం 30% అంటే 7,000 రూపాయల సబ్సిడీ ఇస్తోంది. ఏప్రిల్ మాసంలో నాటు పెట్టడం జరిగింది. ఇది ఏప్రిల్లో నీళ్లు కనుక ఉన్నట్టయితే అప్పుడు నాటు పెడితేనే ఈ మొక్కలకు అనువైన వాతావరణం ఉంటుంది అనే దాంతో డ్రిప్ పెట్టి ఈ మొక్కలు నాటు పెట్టడం జరిగింది. ఏప్రిల్ మాసంలో నేను జడ్చెర్ల దగ్గర కృష్ణారెడ్డి అనే ఒక రైతు ఈ సాగు ఇంతకుముందే చేస్తూ మొక్కలను కూడా తానే సప్లై చేస్తున్నాడు. అక్కడి నుంచి ఈ మొక్కల్ని తీసుకోవడం జరిగింది. ఒక మొక్క వచ్చి 32 రూపాయలు మనకు అక్కడ పడితే ట్రాన్స్పోర్ట్ అదనం అంటే దాదాపు 35 రూపాయలు అట్లా ఒక్కొక్క మొక్క ఖరీదు. ఇవి ఎకరానికి దాదాపు 300-350 మొక్కల వరకు నాటుకోవచ్చు. దీనికి పెట్టుబడి వచ్చి ఒక ఎకరానికి అంటే మొక్కలకు ఒక 10,000, నాటు పెట్టడానికి అంటే గుంటలు తీసి నాటు పెట్టుకోవడానికి కూడా ఇంకొక 10,000, మొత్తం ఒక ఎకరానికి 25,000 రూపాయలతోటే ఈ మనం ఈ యాపిల్ వేరు తోటని సాగు మొదలు పెట్టవచ్చు. మొదటి 8-9 నెలల్లోనే మొదటి పంట మన చేతికి వస్తుంది. అంటే 6 నెలల నుంచి పూత పిందె దశలోకి వచ్చి ఇంకొక 2 నెలల్లో ఈ ఖాత కూడా మన చేతికి వస్తుంది. ఈ 8-9 నెలల కాలంలో దీనికి చేయాల్సిన సస్యరక్షణ కానీ లేకపోతే మిగతా వాటిలో చాలా సులభమైన పద్ధతి. నేను మాత్రం ఇప్పటివరకు దీనికి జీవామృతాన్ని ఒక 3 సార్లు మొదళ్లలో వేయడం, తర్వాత ఒక 3 సార్లు పైన స్ప్రేలాగా ఈ జీవామృతాన్ని వాడడం జరిగింది. దీనికి పెస్టిసైడ్స్ కానీ మిగతా రసాయనిక ఎరువుల్ని కూడా ఏమీ వాడాల్సిన అవసరం లేదు. మనకు మన దగ్గర లభ్యమయ్యే గొర్రెల పెంట, తర్వాత మన పశువుల పెంటని కూడా దీని మొదళ్లలో వేసుకొని ఈ చెట్ల సంరక్షణకు, సస్యరక్షణ కానీ సంరక్షణ కానీ మన న్యాచురల్గా మన దగ్గర లభ్యమవుతున్న వాటితోటే ఇప్పటివరకు కూడా పెంచడం జరిగింది. కాబట్టి దీనికి పెట్టుబడి మాత్రం అతి తక్కువగానే ఉన్నది. తెలంగాణ యాపిల్ను తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తూ దీనికి ఒక 30% సబ్సిడీని కూడా గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. మా ఈ తోటకు కూడా ఖమ్మం హార్టికల్చరల్ ఆఫీస్ నుంచి కూడా ఒక 30% రాయితీ, అంటే దాదాపు ఎకరానికి 8,000 అట్లా ఒక రాయితీని కూడా అందించడం జరుగుతుంది. క్రిమిసంహారక మందులు వాడని, రసాయనిక క్రిమిసంహారక మందులు వాడని ఒక న్యాచురల్ ఫార్మింగ్లో ఈ వ్యవసాయాన్ని చేసి ప్రజలకు స్వచ్ఛమైన పండ్లని, స్వచ్ఛమైన ఆహారాన్ని అందించాలన్న ఒక సదుద్దేశంతో ఈ న్యాచురల్ ఫార్మింగ్లో ఈ పంటని పండించడానికి నిర్ణయించుకోవడం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా నుంచి మొక్కలు తీసుకువచ్చి 12 ఫీట్ల ఎడంతో నాటారు. ఈ క్రమంలో ఎకరానికి 330 చెట్లు నాటేందుకు వీలుంటుంది. ఏప్రిల్, మే నెలల్లో మొక్క నాటగలిగితే ఆరోగ్యంగా ఎదుగుతుంది. ఈ రైతు ఏప్రిల్లో నాటిన కారణంగా ఎటువంటి చీడపీడలు ఆశించలేదు. మొక్క నాటిన 6 నెలల నుంచి పూత కాత వస్తుంది. 8-9 నెలల్లో పంట కోసుకోవచ్చు. ఒక్కో చెట్టుకు మొదటి 7 10 కేజీలు, 2 7 25 కేజీలు, 3 7 100 కేజీల దిగుబడి వస్తుంది. కాయ పరిమాణం 100 నుంచి 130 గ్రాములుంటుంది.
మంచి దిగుబడి వస్తే ఎకరాకు 3 లక్షల రూపాయల ఆదాయం రావటానికి అవకాశం ఉంది. నేలలు మన తెలుగు నేలల్లో అన్ని నేలలు దాదాపు అనుకూలంగానే ఉంటాయి. ఎర్ర నేలలు లేకపోతే వీడు భూములాగా ఉన్న నేలలు మొత్తం ఈ పంటకు అనుకూలంగానే ఉంటాయి. సౌడు, నల్ల రేగడి అటువంటి కొన్ని రకాల భూములు తప్ప మిగతా ఎర్ర నేలలు మొత్తం ఈ పంట సాగుకు అనుకూలంగానే ఉంటాయి. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో నీటి ఎద్దడి చాలా తీవ్రంగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఈ పంట కొంచెం నీటి ఎద్దడిని కూడా తట్టుకొని నిలబడగలిగిన ఒక మొండి జాతిలాగానే ఈ చెట్టు ఇప్పటివరకు ఉన్నది. అందుకని వాళ్ళ దీనికి డ్రిప్ పద్ధతిలో కనుక నీరు అందించగలిగే నీళ్లు కనుక ఉన్నట్టయితే ఏ రైతు అయినా కూడా దీన్ని వేసుకోవడానికి అనుకూలమైన వాతావరణమే. దాదాపు వారం 10 రోజులకు ఒకసారి ఒక అర్ధగంట సేపు చెట్లకు కనుక డ్రిప్ పద్ధతిలో నీరు అందించగలిగితే ఈ చెట్లకు సరిపోతున్నది. దీన్ని ఎకరానికి వేస్తున్నప్పుడు దాదాపు ఒక్కొక్క చెట్టుకు మధ్య 12 ఫీట్ల వెడల్పు గ్యాపు తోటి ఈ పంటని సాగు చేస్తే 300, 350, 400 వరకు కూడా మొక్కలు పట్టే అవకాశం ఉన్నది. జీవామృతాన్ని తయారు చేసి ఈ మొక్కలకు దాదాపు ఇప్పటికి 2 నెలలకు ఒకసారి దీనికి మన పాదు దగ్గర జీవామృతాన్ని లీటరు జీవామృతం పోయడం జరిగింది. అదేవిధంగా అదే గ్యాప్ తోటి స్ప్రే కూడా ఈ జీవామృతాన్ని అదే 2 నెలలకు ఒకసారి ఈ పైన కూడా ఈ కొట్టడం ఫలితంగా మొక్కలు ఏపుగా పెరగడంతో పాటు వాటి మీద వస్తున్న చిన్న చిన్న పురుగులు లేకపోతే ఇటువంటి మన ముడత ఇటువంటి కూడా మొత్తం ఇప్పటివరకే మొత్తం పోతూనే ఉన్నది. కాబట్టి జీవామృతం ఈ చెట్లకు పనిచేస్తుందా లేదా అనే ఒక అనుమానం మాత్రం అవసరం లేదు. ఖచ్చితంగా జీవామృతంతో ఈ చెట్లకు మంచి సత్ఫలితాలను ఇస్తున్నది. ఇంకా కొన్ని రకాలైన మన దేశవాళీ రకాలు మన వేపకాయలు అదేవిధంగా అల్లము పచ్చిమిరపకాయలు కూడా మూడింటి మిశ్రమాన్ని దంచి ఈ మధ్యకాలంలో కొడితే వాటి మీద ఉన్న పురుగులు మొత్తం కూడా పోయి మొత్తం కొత్త ఆకులు కొత్త ఈగుళ్ళు కూడా వచ్చిన పరిస్థితి ఉన్నది. 0 బడ్జెట్లాగానే దీనికి, ఎందుకంటే మన ఇంట్లో ఉన్న ఆవు దగ్గర నుంచి వచ్చిన పేడని మన ఆవు మూత్రాన్ని వీటిని కలిపి చేస్తున్నది ఇవాళ 0 బడ్జెట్ వ్యవసాయం ఇవాళ మనకు ప్రత్యామ్నాయంగా కూడా కనపడుతున్నది. కాబట్టి ఈ యాపిల్ బేర్ సాగులో పెట్టుబడి తక్కువతో పాటు ఒక మంచి ఫలితాన్ని మంచి ఫలాన్ని కూడా ప్రజలకు అందించడానికి ఈ జీవామృతాన్ని ఈ ప్రకృతి సేద్యం వైపు రావాలని రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తాం. పంట సాగుకు ఎర్ర నేలలు అనుకూలం. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లోనూ ఇది అనుకూలమే. పంట సాగులో రైతులు తప్పనిసరిగా డ్రిప్ పెట్టుకుంటే నీటిని ఆదా చేయొచ్చు. ఆర్థికంగా చితికిపోతున్న రైతులు సంప్రదాయ పంటను పక్కనబెట్టి ఇలాంటివే వేసుకోగలిగితే మంచి ఆదాయం రావటానికి అవకాశం ఉంది. ఖర్చు తగ్గించుకోగలిగితే సంవత్సరానికి 2 పంటలు తీసే యాపిల్ బేర్ సాగులో అంతర పంటల సాగు కష్టమే. ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లాలో మొక్కలు అందుబాటులో ఉన్నాయి. పాతకాలం పంటలు పద్ధతులతో విసిగిపోయిన రైతులు ఈ పంట సాగు చేసుకోవాలని సూచిస్తున్నారు భాస్కర్. కొత్త పంట, సాగు కూడా కొత్తే. భాస్కర్ ఈ పంటను కూడా సహజ వ్యవసాయ పద్ధతుల్లోనే కొనసాగిస్తున్నాడు. జీవామృతం, పశువుల ఎరువులు, ఇతర కషాయాలు మొక్కలకు అందిస్తూ వీటిని పెంచుతున్నాడు. ఇప్పటివరకు 2 నెలలకోసారి జీవామృతాన్ని అందిస్తూ వచ్చాడు. దీంట్లో అంతర పంట లాంటివి మాత్రం ఏమి వేయడానికి కూడా ఇంత సాధ్యం కూడా కాదు. ఎందుకంటే చెట్ల మధ్య గ్యాప్ కూడా తగ్గిపోయి దగ్గరకు వస్తుంది. వీటి మధ్య మనం సాళ్ల మధ్య గడ్డి కానీ లేకపోతే కలుపు మొక్కలు కానీ ఏదైనా ఉంటే మనం అంటే ట్రాక్టర్ తోటి దున్నగలిగే పరిస్థితి ఉన్నంత వరకు దున్ని ఆ తర్వాత ఇక చెట్లు దగ్గరకు వచ్చి మనం ట్రాక్టర్ కూడా ఇందులో పోదు. కాబట్టి అప్పుడు మాన్యువల్గానే మనం చేతులతోటి కలుపు మొక్కలు పీకేయటం, దాని ద్వారా దీన్ని ఎప్పటికప్పుడు కాస్తాయి. చెట్ల మధ్య ఎటువంటి చెత్త చెదారం లేకుండా చేసుకుంటే ఒక మంచి చెట్లకు కూడా చీడపీడల ప్రభావం కూడా తగ్గుతుంది. అందుకని 1-8 నెలల్లోనే కాతకొచ్చే దీంట్లో మనం ఎంత అగ్రెసివ్గా చేయగలిగితే అంత మంచిగా చెట్లు ఎదుగుదల వచ్చి మన కాపు కూడా మొదటి సంవత్సరం దాదాపు 10-20 కేజీలు ఒక్కొక్క చెట్టు నుంచి కాత వస్తుంది అనేది ఇప్పటివరకు ఉన్నది. 2వ సంవత్సరం నుంచి 3వ సంవత్సరం ఇది ఒక్కొక్క చెట్టుకు 200 కేజీలు కూడా దిగుబడి వస్తుంది అనేది ఇప్పటివరకు మనకంటే ముందు పండిస్తున్న రైతుల నుంచి కూడా అనుభవాలు చెప్తా ఉన్నాయి. అందుకని ఈ పంటని మనం ఈ తక్కువ కాలంలో కాతకొస్తుంది కాబట్టి దీన్ని ఎంత సస్యరక్షణ చర్యలు తీసుకొని మన పద్ధతిలో చేస్తే అంత కాపుకు పంగలు ఎక్కువ వచ్చి కాపు ఎక్కువ వచ్చే అవకాశం కూడా దీంట్లో ఉంటుంది. కాబట్టి అటువైపుగా వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ మొక్కకు సంబంధించి దాదాపు 30-40 సంవత్సరాల వయసు వరకు కూడా ఈ చెట్టు కాస్తుంది. కాబట్టి ప్రతి సంవత్సరం
పంట చేతికి వచ్చిన తర్వాత మళ్ళీ చుట్టూ ఉన్న పంగల్ని కానీ మొత్తం వాటిని ట్రిమ్మింగ్ చేసుకొని తర్వాత మళ్ళీ నీళ్లు పెట్టుకొని మందులు వేసుకుంటే కొత్త ఇగుర్లు కొత్త పంగలు వచ్చి మళ్ళీ దానికి పూత కాత్తోటి వస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ చెట్టుని ఈ పంటని 2 సంవత్సరాలకు 1 సంవత్సరానికి 2 పంటలు కూడా తీయవచ్చు అనేది ఇప్పటివరకు ఉన్నప్పటికీ ఒక పంట అయితే చాలా మంచిగా తీసుకోవచ్చు ఇంకా ఇంట్రెస్టింగ్ కనుక చేస్తే 2వ పంటను కూడా తీసే అవకాశాలు ఉన్నాయి వేసిన 3వ నెల నుంచే పూత మనకు కనపడుతుంది కాబట్టి చెట్టు ఎదగాలంటే ఆ దశలో పూతని చెట్లకు మొత్తం తీసేయాల్సిన అవసరం ఉంటుంది అట్లా ఒక 6 నెలల తర్వాత వచ్చే పూతని ఉంచితేనే అది చెట్టు ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తక్కువ వయసు ఉన్నప్పుడు పూత కాతని కనుక అట్లనే వదిలేస్తే అది చెట్టు ఎదుగుదల అక్కడితోటే ఆగి మనకు దిగుబడి కూడా తక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం ఆపిల్ బేర్ పూత పిండి దశలో ఉంది. మరో 2-3 నెలల్లో కోతకు వస్తుంది. మొదటిసారి సాగు చేస్తున్నా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగు చేస్తూ వచ్చాడు ఈ రైతు. పంట చేతికి వస్తే చుట్టుపక్కల రైతులు పంట సాగుకు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. రసాయన అవశేషాలు లేని ఆహారం కోసం ప్రజలు వెతుకుతున్నారు. పెస్టిసైడ్స్ లేని ఆహారోత్పత్తులు అందించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు భాస్కర్. వ్యవసాయం ఇబ్బందిగా మారుతున్న నేటి తరుణంలో కొత్త పంటలను ఎవరో ఒకరు సాగు చేసి విజయవంతమైన బాటలు వేస్తే తోటి రైతులకు మేలు చేసిన వారవుతారు. ఖమ్మంలో కానీ ఖమ్మం పరిసర ప్రాంతాల్లో దీన్ని లోకల్ మార్కెట్ అంటే ప్రజలకు డైరెక్ట్గా రైతు నుంచి అంటే మా నుంచే అందేటట్టుగా చేయడం కోసం కొన్ని ప్రత్యేకమైన స్టాల్స్ని హైవే రోడ్డు మీద కానివ్వండి లేకపోతే ఖమ్మం టౌన్లో కానివ్వండి లేకపోతే చుట్టుపక్కల మండల హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ పండ్ల యొక్క ప్రాముఖ్యతని వాళ్లకు తెలియజేస్తూ వాళ్ళకు అందించడం కోసం సొంతంగానే స్టాల్స్ పెట్టి ఈ పండ్లని వాళ్ళకి అందించడం కోసం ఆ ప్లాన్ ఒకటి చేసుకొని లోకల్ మార్కెట్ మీదనే ఎక్కువగా ఆధారపడి ప్రజలకు అందించి కొంచెం మనకు సరైన ధర వస్తుంది అదేవిధంగా వినియోగదారుడు కూడా దాన్ని రేటుని సరైన ధరకే అందించగలం అన్న ఒక ఉద్దేశం కూడా ఉంది కాబట్టి ఈ యాపిల్ బేర్ పండ్లని లోకల్ మార్కెట్లో సొంతంగానే మార్కెట్ చేసి విక్రయించాలని ఉన్నాం అందుకనే రైతులు ఎవరైనా కూడా ఈ మధ్యకాలంలో పండించిన పంట తన రేటుకు వచ్చేటప్పటికీ వెంటనే పడిపోతున్న పరిస్థితి అందుకనే మధ్య దళారులు ఇవాళ వ్యాపార వర్గాలు మార్కెట్ మాయాజాలంతో దీన్ని రైతులకు సరైన ఫలితాలని గిట్టుబాటు ధర కూడా రాకుండా చేస్తున్న పరిస్థితి ఉంది అందుకనే రైతులు ఎక్కడైతే మోసపోతా ఉన్నారో మార్కెట్కి సంబంధించిన విషయంలో ఇవాళ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది అందుకని తాము పండించిన పంటల్ని తామే స్వయంగా విక్రయించుకొని ఎక్కడ మార్కెట్ సోర్స్ ఉందనేది వెతుక్కొని ఇవాళ పండించడం ఎంత ముఖ్యమో దాన్ని మార్కెట్ చేసుకొని దాన్ని మళ్ళీ సొమ్ము చేయాల్సిన కూడా అంతే ముఖ్యంగా ఉంది కాబట్టి ఇవాళ మార్కెట్ని మనమే సొంతంగా చేసుకోవాలనే ఉంది అందుకని యాపిల్ బేర్ రైతులు కొంతమంది సమూహం కలిసి కూడా సొంతంగానే స్టాల్స్ పెట్టి వాళ్ళ దగ్గర పండుతున్న పంటలన్నింటినీ ఒకచోట చేర్చి అమ్ముకోవడానికి కూడా రాబోయే ముందు ఇంకా కొంతమంది రైతులు కనుక దీంట్లో వేయడానికి కనుక ముందుకొస్తే వాళ్ళందరినీ కలిసి ఒక సొసైటీ లాగా తయారు చేసి స్టాల్స్ని హైవేస్ మీద జంక్షన్ల దగ్గర రోడ్ల మీద లేకపోతే ప్రధానమైన పట్టణాల్లో కూడా సొంతంగానే స్టాల్స్ పెట్టి ఈ పండ్లని ప్రజలకు అందించడానికి కూడా ఒక రైతు లేకపోతే యాపిల్ బేర్ సొసైటీని కూడా ఒకటి ఏర్పాటు చేయాలనేది కూడా ఒకటి మేము ఆలోచిస్తున్నాం దానిలో భాగంగానే ఈ పంట చేతికి వచ్చిన తర్వాత విక్రయించే మార్గాల్లో అనేక రకాలైన కొత్త పద్ధతులు కూడా తీసుకోవాలనే దాంట్లో ఇవాళ రైతు సొసైటీని ముఖ్యంగా యాపిల్ బేర్ రైతుల సొసైటీని కూడా తయారు చేసి వాటిని ఏర్పాటు చేసి అట్లా మార్కెట్ వ్యవస్థని కూడా ప్రజలకు నేరుగా వినియోగదారుడికి పంట పండించిన రైతు నుంచే అందే పద్ధతిని ఇవాళ అన్ని రకాల పంటలు కూడా విస్తరించాల్సిన అవసరం ఉన్నది దానిలో భాగంగా మొట్టమొదటిసారిగా ఈ యాపిల్ బేర్ పంటని అట్లా వినియోగదారులకు నేరుగా రైతు నుంచి అందే విధంగా చేయడానికి మేము వ్యూహరచన ఇప్పటి నుంచే తయారు చేసుకుంటున్నాం ఎక్కడ దొరుకుతాయనేది కూడా రైతుల్లో చాలామంది అడుగుతున్నారు అంటే ఇప్పటికి పేరు మోసిన పెద్ద నర్సరీల్లో అన్నింటిలో నుంచి ఈ మొక్కల్ని ఈ మధ్య సప్లై చేస్తూనే ఉన్నారు కానీ మన తెలంగాణలో ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ పంటని ఇక్కడికి దిగుమతి చేసుకున్న రైతు కృష్ణారెడ్డి అతను ఈ మొక్కల్ని విరివిగా తాయి జామ కానివ్వండి యాపిల్ బేర్ చెట్లను కానివ్వండి మిగతా పండ్ల మొక్కల్ని అక్కడ ఒక నర్సరీలాగా పెట్టి రైతులకు నేరుగా ఒక రైతు నుంచే ఇంకొక రైతుకు సప్లై చేసే పరిస్థితి కూడా ఉన్నది అందుకని కమర్షియల్గా నడుస్తున్న నర్సరీలో కాకుండా అక్కడి నుంచి మొక్కలు తెచ్చుకుంటే బాగుంటుంది అనేది అభిప్రాయం ఇంతవరకు సాంప్రదాయకమైన పంటలు జొన్న కానివ్వండి లేకపోతే కంది ఇటువంటి మెట్ట పైర్లు వేస్తున్న రైతులు ఈ పంట పూర్తయిన తర్వాత వాళ్ళు ఎన్ని ఎకరాలు అయితే ఏదలుచుకున్నారో అంతని కొంచెం గడ్డి గాధ లేకుండా దున్నుకొని తయారు చేసుకొని గుంటకు మధ్య
పన్నెండు ఫీట్ల వెడల్పు గ్యాప్ తోటి, అదేవిధంగా ఒక ఫీట్ లోతు, 2 ఫీట్ లోతు ఉన్నట్టుగా గుంటల్ని కనుక ఒక నెల రోజుల ముందుగా తీసుకొని ఆ గుంటల్ని ఆరబెట్టినట్టయితే ఆ చెట్లు నాటడానికి దాంట్లో ఉన్న బ్యాక్టీరియా మొత్తం కూడా పోయి గుంటలు కూడా చాలా మంచిగా ఉంటాయి. అందుకనే ఒక నెల రోజుల ముందుగా భూమిని చదును చేసుకొని డ్రిప్పును కూడా అమర్చుకొని గుంటల్ని ఫీట్ 2 ఫీట్ లోతు ఉండేటట్టుగా, వెడల్పు ఉండేటట్టుగా తీసుకొని పెట్టి అప్పుడు మొక్కల్ని కనుక మనం నర్సరీలో నుంచి తెచ్చుకొని నాటు పెట్టుకుంటే వెంటనే ఇవి నాటుకొని మంచి ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంది.